ఎమ్న్యూస్కి స్వాగతం. పేదలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 95% పూర్తి చేసిన టిడ్కో అపార్ట్మెంట్స్ 3 సంవత్సరాలు అవుతున్నా ఇవ్వలేని ఈ చేతకాని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు నిలువున మోసం చేస్తుందని మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 2022 జనవరి నెలలో మండపేట పట్టణవాసులకు టిడ్కో అపార్ట్మెంట్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని ఇచ్చిన మాట తప్పారా తోట అని ఎమ్మెల్యే వేగుళ్ళ తన పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ టీడీపీ నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న పచ్చి మోసాలను ఎండగట్టారు. పట్టణ పేద ప్రజలకు సొంత ఇంటి కలని నిజం చేయాలనే సత్సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బహుళ అంతస్తులుగా టిడ్కో ద్వారా ఇళ్ళ నిర్మాణం శాంక్షన్ చేసి మరి కట్టడం కూడా జరిగింది. అందులో భాగంగానే మన మండపేట పట్టణానికి అయితే మొదటి ఫేజ్ 4064, రెండవ ఫేజ్ 2212 మొత్తం అయితే 6276 ఫ్లాట్లని మరి మన నిర్మాణం మన మండపేట పట్టణంలో చేసుకోవడం జరిగింది. మరి ఫస్ట్ ఫేజ్ అయితే 95% కంప్లీట్ అయ్యి మరి వాటర్ ట్యాంక్ అయితే ఆ పైకి డైరెక్ట్ పంపింగ్ కూడా చేసి ట్యాంక్ పూర్తి అవ్వనప్పటికీ ట్రయల్ వేయడం జరిగింది. ఒక్క ఈ లెట్రిన్స్కి సంబంధించినటువంటి ఆ వేస్ట్ ఆ బయటకు వెళ్ళేదానికి మాత్రం అది పూర్తి అవ్వలేదు. మరి మిగిలిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రోడ్లు, డ్రైన్లు, పార్కుల కింద అందంగా మంచి మంచి చెట్లు అన్నీ వేసాము. మరి ఫిబ్రవరి 9వ తారీఖు 2019 గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది. మరి 3 సంవత్సరాలు పూర్తయింది ఈ వేటకి. మరి 3 సంవత్సరాల నుంచి మరి ఎక్కడ వేసావో బొమ్మలంటే అక్కడ ఉన్నట్టుగా ఏదో పెట్ట కథలు చెప్తున్నారు తప్ప వైఎస్ఆర్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఆ ఇల్లు దగ్గర మాత్రం ఈ 3 సంవత్సరాల నుంచి 3 రూపాయల పని కూడా అక్కడ ఏమీ చేయలేదు. ఒకే ఒక్క పని మాత్రం చాలా దిగ్విజయంగా వాళ్ళు పూర్తి చేసుకున్నారు, రంగులు మార్చడం. ఆ రంగులు పిచ్చి వీళ్ళకి పోవడం లేదు. ఆ రంగులు మాత్రం అంతకుముందు చక్కగా ఇంగ్లీష్ కలర్స్తో ఉంటే ఆవేళ తెలుగుదేశం పసుపు రంగు ఎక్కడ వేయలేదు. ఆ కాంట్రాక్టర్ని అక్కడ పబ్లిక్ని ఎవరికి ఏ రంగులతో రంగు వేసుకోమంటే మనకి ఇక్కడ చక్కని రంగులు ఆ డిపార్ట్మెంట్ మన ఆ యొక్క అధికారులు సెలెక్ట్ చేసి వేయడం చేస్తే దాన్ని ఈవేళ వైఎస్ఆర్ రంగుల కింద మార్చుకోవడానికి శ్రద్ధ చూపించారు తప్ప ఆ ఫ్లాట్లు ఇవ్వడానికి ఎక్కడ కూడా వాళ్ళకి కనీసం మనసు కూడా ఒప్పలేదు. మరి ముఖ్యంగా మన మండపేట కౌన్సిల్ అయితే మరి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు మరి ఒక ఐదు నెలల క్రితం చెప్పడం జరిగింది. ఏమనంటే క్రిస్మస్ నాటికి 2021 క్రిస్మస్ నాటికి దాంట్లో 6212లో 3000 ఫ్లాట్లని ఎండోర్ చేసేస్తున్నాం. మరి ఏ కారణం చేతనా 1-2 రోజులు లేట్ అయితే 2022 సంక్రాంతి పండుగ నాటికి వీరందరూ కూడా ఇల్లో ఉంటారని చెప్పి ఆయన చెప్పడం, నేనేం అడిగానంటే ఏమంటే మిగిలిన ఆ ఫస్ట్ ఫేజ్ ఇంకా మిగిలిన ఇంకో 1000 మంది మిగులుతున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఒక నెలల్లో వాళ్ళని పంపేద్దాం. మన ఓపెన్ టైప్ మన పాత మోడల్లో ట్యాంకుల్ని నిర్మాణం చేసి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసి చేసేస్తున్నాం అని చెప్పి ఒక ట్యాంక్ ఎక్కువ కడితే వాళ్ళు కూడా ఆయన పంపేసి కదా అంటాం, అది కూడా మాట్లాడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడే ఉన్నట్టుగా ఏమీ కూడా వాళ్ళు ఈ 4 నెలల నుంచి దాన్ని కూడా పక్కన పాడేశారు, ఏమీ చేయలేదు. మరి సంక్రాంతి అయిపోయింది, మరి మనకు రేపు మనకు రామనకి సంవత్సరాది ఉగాది పండుగ వస్తూ ఉంది. మరి నిన్న మొన్న చూస్తే మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారు డిసెంబర్ అడిగిస్తూ ఉన్నారు, అదే మున్సిపల్ శాఖ మార్చిలో కౌన్సిల్లో అయితే 3-4 నెలలు ఇస్తామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్న టిడ్కో చైర్మన్ గారట మరి ఎవరో వచ్చారంట మండపేటలో, మండపేటలో శాసనసభ్యుగా నేను ఉంటే నాకు ఎక్కడ కూడా అధికారులు కానీ ఎవరో కూడా నాకు తెలియపరచలేదు. మరి ఇంకేదంటే వాళ్ళు వన్ సైడ్గా ఒక బోర్ఖత్వంగా ప్రోటోకాల్ విరుద్ధంగా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారట, చూశారట, వచ్చారట, పేపర్లో చూసాం ఈరోజు ఏదో ఒక 3-4 నెలలు ఇచ్చేస్తామని చెప్పి వారు అంటున్నారని ఒక పేపర్లో వచ్చింది, అది ఒక న్యూస్ వచ్చింది, రకరకాల న్యూస్లు వచ్చినాయి. ఏంటి చేసి ఉద్ధరింపు సామాన్య ప్రజలు అంటే ఇంత లోపు పైగా మేము అందరం ఇళ్ళ కడుతున్నాం ఇది చేసేస్తున్నాం అని చెప్పి అంటా ఉన్నారు. ఈ రకంగా మండపేట పట్టణ ప్రజలనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
అన్ని పట్టణాల్లో ప్రజల్ని కూడా ఇలా మోసం చేయడం చాలా దారుణం. దీన్ని పూర్తిగా మేము గర్విస్తా ఉన్నాం. మరి అదే విధంగా గ్రామాలు జగనన్న కాలనీలు అన్నారు, మొత్తం మండపేట నియోజకవర్గంలో సుమారు 9,000 స్థలాలు, మరి 3 మండలాల్లోనూ మండపేట పట్టణానికి సంబంధించిన ద్వారపుల్లోనూ స్థలాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పారు గొప్పగా, 3 ఆప్షన్లు అన్నారు. 3 ఆప్షన్ అయితే ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళకి మేమే కడతా ఉన్నారు. ద్వారపుల్లో ఎవరి పేపర్లో సాక్షి పేపర్లో తేడా వచ్చింది, మరి మీరు కడతా ఉన్నారని చెప్పి అడిగితే, ఆ వేళ ఆ సభలో ఉన్నటువంటి సభాధ్యక్షురాలు స్థానంలో ఉన్నటువంటి మరి మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ గారు, అదేవిధంగా ఆ వేళకి ఎమ్మెల్సీ కూడా కానటువంటి తోట త్రిమూర్తులు గారు ఏం చెప్పారు, నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్లో అనౌన్స్ చేశారు, ఎవరు కట్టలేకపోతే వాళ్ళన్నీ కూడా మేమే కట్టుతామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ముఖ్యమంత్రి గారు మాట అంటే మాటకు ముందుంటారని చెప్పి మాట మా మాట తప్పరో మడవ తిప్పరని చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, మరి 180,000 మండపేట పట్టణవాసు ఎంతమంది, 2,50,000 ఇచ్చాం, ఈవేళ 180,000గా దాన్ని లిమిట్ చేశారు, 70,000 రూపాయలు తగ్గించారు. అంటే ఇసుక రేటు, ఇనుము రేటు, సిమెంట్ రేటు, ఇటక, మరి మన కూలి పనులు అన్నీ కూడా రెట్టింపు పెరిగిపోయినాయి ఈ 3 సంవత్సరాల్లో. పెరిగిపోతే మరి 2,50,000ని 4 లక్షలకో 3 లక్షలకో పెంచడం మానివేసి 70,000 రూపాయలు తగ్గించారు. అదే గ్రామాల్లో అయితే గ్రామాల్లో కూడా 180,000 ఇస్తూ ఉన్నారు. మరి ఈవేళ ఎక్కడ చూసినా వాళ్ళు కొంతమంది కాస్తంత మరి పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు 5 నుంచి 6 లక్షలు అదనంగా పెట్టుకుని ఇల్లు నిర్మాణం వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. మరి మొన్న జరిగినటువంటి నెలల క్రితం జరిగినటువంటి విజయసాన్ని మోటరింగ్ కమిటీలో కూడా దిశ మీటింగ్లో కూడా నేను కాకినాడలో జిల్లా కలెక్టర్ గారు చెప్తే మేము ఎక్కడ కూడా కంగారు పెట్టండి, ఏది క్యాన్సిల్ చేయమన్నారు. ఇప్పుడైతే వాలంటీర్లు అయితే మరి మన నియోజకవర్గంలో మన మండపేట పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీరు 15 రోజుల లోపల ఫౌండేషన్ పూర్తి చేయకపోతే మీ స్థలం మేము తిరిగి తీసేసుకుంటాం అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఏంటి అన్యాయం ఒకసారి ఆలోచించండి. ఆ వేళ 2009లో బొలపొత్త కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఈవేళ కూడా 75% పూర్తవలేదు. అంటే ఈవేళ స్థలం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా కోటీశ్వరులు అయితే వెంటనే నెలల్లో కట్టారు, లక్షాధికారులైనా కోటీశ్వరులు అయితే వెంటనే పని మొదలుపెట్టుకోగలరు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడదన్నటువంటి పేద ప్రజల్ని స్థలం ఇచ్చామని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి మరి ఈవేళ దాన్ని లాగేకోవడానికే మీరు కుట్రలు కుసూత్రాలు చేస్తున్నారంటే ఏంటి పరిపాలన? ఒకసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ నాయకులు నాయకులు కానీ ఆలోచించండి. లేదా మీరు పెట్టుబడి పెట్టండి వాళ్ళకి, మీరు కట్టించి ఇవ్వండి. అవన్నీ మీ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీ ఇచ్చారో, బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమే కడతామని చెప్పి హామీ ఇచ్చి ఈవేళ మీరు కట్టుకోవడం లేదని చెప్పి క్యాన్సిల్ చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా వారందరి తరఫున కూడా ప్రత్యక్ష చర్యకి ఆందోళనకి మేము సిద్ధంగా నేను ముందుంటానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ టిడ్కో ఇల్లు కూడా మరి ఆ వేళ ఏదైతే మీరు కౌన్సిల్ హాల్లో తోట త్రిమూర్తి గారికి చదివించారో ఆ మాటను నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడు చేస్తారో ఇప్పుడు ఏ తారీఖున హ్యాండ్ ఓవర్ చేస్తారో చెప్పి మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.